మనకి కొన్ని కొన్ని ప్లేసుల్లో కాస్మిక్ ఎనర్జీస్ ఉంటాయి, బాగా పాజిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, అవి సెలెక్ట్ చేసి కట్టేవారు. వైద్యాసనం కట్టాలనుకోండి, అలాంటి ఎనర్జీ జోన్ వెతికి కట్టేవారు వాళ్ళు. ఒక టెంపుల్ కట్టాలనుకోండి, ఆ కాస్మిక్ ఎనర్జీ, ఆ టెంపుల్ సంబంధించిన ఎనర్జీ ఎక్కడ ఉందో వెతికి కట్టేవారు. అందుకే ఆ తిరుపతి, శ్రీశైలం అడవులు ఎందుకు ఉంటాయంటున్నారు? అక్కడ ఆ ఎనర్జీ ఉంది, అక్కడికి వెళ్తే కొన్ని కర్మలు పోతాయి. అందుకోసం అలాంటి ప్లేస్లు వెతికి కట్టేవారు. మనకి ఒక గురుకులం పెట్టాలి, ఎక్కడ కట్టాలి, అన్నదాన సత్రం కట్టాలి, ఎలా కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఆ ప్లేస్ వెతికి కట్టేవారు అండి. ఆ ప్లేస్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళారు తప్ప మనకి ప్లేస్ని కట్టేద్దాం అనుకో కాదు. అలా ఏంటంటే నేను దానికోసం ఒక 30 ఏళ్ళ నుంచి వెతికాను అనమాట. నేను యాక్చువల్గా మా పూర్వీకుల నుంచి నేను ఆయుర్వేదం నేర్చుకున్న తర్వాత నేను ఏ వైద్యానికైనా ఆధారం మొక్కలే, వృక్ష సంపదే. సో మొక్కలు బాగా తెలిస్తే ఏ వైద్యం చేయొచ్చు. చెరకుడు చెప్తాడనమాట, చెరకుడు అల్ల కాలంలోనే చెరక సంస్థలోనే ఉంటుంది, నీకు వైద్యం నేర్చుకోవాలంటే నీకు మొట్టమొదటి గురువు ఎవరు అంటే మేకలు కాచేవాళ్ళు, ఆవులు కాచేవాళ్ళు, ఆ గిరిజనులే నీకు గురువులు. ముందు వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మొక్కలు చెప్తారు ఎలా ఉంటాయో. ప్రాక్టికల్గా నీకు మొక్కలు చెప్పారు వాళ్ళే, పుస్తకాలు ఎన్ని రాసినా నీకు ఏం తెలియదు. నువ్వు ప్రాక్టికల్గా నేర్చుకోవాలంటే గురువులు, మొట్టమొదటి గురువు నీకు వాళ్ళే, వాడి దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకో, మొక్కలను గుర్తుపడడం నేర్చుకో. మొక్కల్ని ఎంత బాగా గుర్తుపడడం నేర్చుకుంటావో వాటి గుణాలు తెలుస్తాయి నీకు. గుణాలు వస్తాయి, గుణాలు బాగా తెలుసు. మొక్కలను గుర్తుపడడం, వాటి గుణాలు బాగా తెలుసుకుంటే మందు బాగా చేయొచ్చు, వైద్యం బాగా చేయొచ్చు. ఇది సిస్టమ్ అనమాట. అలా ఏంటంటే నేను గిరిజన వైద్యం మీద, ఈ ట్రైబల్ విలేజెస్లో డాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి వైద్యం బాగా తెలుసు. వాళ్ళకి వైద్యం ఎక్కడ వచ్చిందంటే చదువుకుంటే వచ్చింది కాదు వైద్యం, అది వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళ తరతరాల నుంచి ఆ వైద్యంలో వాళ్ళ నిష్ణాతులు అనమాట అండి. వాళ్ళు చేసే వైద్యం ఎక్కడ పుస్తకాలు ఉండదు, లిటరేచర్లో దొరకదు. ఈ మారేమిల్లి నుంచి ఇక్కడ దాకా ఈ పార్వతీపురం వరకు ఈ 300 కిలోమీటర్ దూరంలో ఈ అడవుల్లో, ఈ తూర్పు కనుమల్లో దాదాపు నేను 30 ఏళ్ళ క్రితం స్టార్ట్ చేసినప్పుడు ఒక 500-600 మంది ట్రైబల్ డాక్టర్స్ ఉండేవారండి, మూలికా వైద్యులు అంటాం. వాళ్ళు నాటు వైద్యులు, గీటు వైద్యులు మేము కుట్టుపడేసాం, కానీ నిజమైన డాక్టర్స్, నిజమైన ఎథిక్స్ మోరల్స్ ఉన్న డాక్టర్లు, నిజమైన సైన్స్ తెలిసిన డాక్టర్లు, జబ్బుని శాశ్వతంగా తగ్గించగల డాక్టర్లు వాళ్ళే. అలాంటిది ఈరోజు 100 మంది కూడా లేరు, వాళ్ళు అంతరించిపోయారు, వాళ్ళ తర్వాత పిల్లలు నేర్చుకోక. సో వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళ అన్ని జబ్బులకు వైద్యం చేయరు. ఒక మారేడుమిల్లో ఒక ఊరు ఉందండి, ఆ ఊరిలో పూర్వం నాకు తెలిసిన ఒక తాత ఉండేవాడు. ఆ తాత ఏం చేశాడు అంటే క్యాన్సర్ వస్తే ఎండిపోయిన మూలికలు తెచ్చి పొగబెట్టేవాడు, తగ్గిపోయేది. ప్రాక్టికల్గా నేను ఎన్నో కేసులు చూశాను, పెద్ద పెద్ద డాక్టర్లే చేతులు తెచ్చిన కేసులు. అతను వచ్చి 3 రోజులు పొగేసి, 7 రోజులు పొగేసి తగ్గిపోయేది, అతను చనిపోయాడు. ఆ విద్య పిల్లలు నేర్చుకోలే, వాళ్ళు చదువుల్లోకి వచ్చేసి అదేమీ డబ్బులు రావు, అది ఎందుకు, అది నోట వైద్యం మోట వైద్యం అని వీళ్ళు సైన్స్ నమ్ముకుని అసలు సైన్స్ని వదిలేశారు, అతను చనిపోయాడు. ఆ నాలెడ్జ్ పోయింది. ఇంకో ఊర్లో ఇంకో డాక్టర్ ఉండేవాడు. ఆ డాక్టర్ ఏం చేసాడు, ఫిట్స్ వస్తుంది అనుకోండి, అమావాస్యకి ఎడముక్కలో ఓ చొక్క వేసేవాడు, అమావాస్యకి రమ్మని ఎడముక్కలో చొక్క వేసేవాడు ఆకు రసం, పౌర్ణమికి రమ్మని కుడి ముక్కలో ఒక ఆకు రసం వేసేవాడు ఓ చొక్క, ఫిట్స్ తగ్గిపోయి. నేనే ఎన్నో కేసులు చూసాను అతని దగ్గర, ఆ 2 డోసులతో ఫిట్స్ తగ్గిపోయిన ఎంతమంది చూశాను. ఎంత అద్భుతం అండి, ఈరోజు ఫిట్స్ వస్తే అది చచ్చే వరకు మందులు వాడాలి, అలవాటు చేసి వాడిస్తారు. ఫిట్స్ ఒకసారి వచ్చినా ఆయన అలవాటు చేసి జీవితాంతం మందులు వాడిస్తారు. అవి వాడిన తర్వాత ఆడికి ఉన్న మతిపోద్ది, తర్వాత మాట్లాడడం రాదు, ఒళ్ళు వచ్చేస్తుంది, చూస్తుంటే పేరెంట్స్కి నరకంలా అనిపిస్తుంటుంది. ఆ టాబ్లెట్ ఒకటి తర్వాత పోదు, ఈరోజు ఒకటి, రేపు 2, 4, 6, తర్వాత 3 వేసిన రకాలు 4 వేసిన రకాలు వేస్తుంటారు. ఎక్కడ దానికి శాశ్వత పరిష్కారం లేదు, ఇంకా రాదు నీ జీవితాంతం అంతే చెప్తారు. కానీ అదే దాన్ని అతను ఆ 2 రోజులతో తగ్గించేవాడు. అది ఎంత అద్భుతం అది. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు నేర్చుకోలేదు, అతను చనిపోయాడు. అలాంటి వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు 400 మంది 500 మంది అంతరించిపోయారండి, వాళ్ళ విద్య పోయింది. సో అప్పుడు నేను చూసిన అడవి వేరు, ఇప్పుడు అడవి వేరు. 30 ఏళ్ళ క్రితం ఉన్న అడవి ఈరోజు 20% ఉంది, 80% పోయింది. మీరు అనుకుంటున్నారు అరకులో అద్భుతం అనుకుంటున్నారు, ఇక్కడ చూసి పెద్ద అడవి అనుకుంటున్నారు. ఇది నాకు తెలిసి ఎంత బోడిగుండు. నేను చూసిన అడవికి ఈరోజు ఇక్కడ మనం చూస్తున్న అడవికి అసలు సంబంధమే లేదు. ఇది 20% ఉంది. ఇప్పుడు ఎవరో యూనివర్సిటీలో వచ్చి రీసెర్చ్ చేసి మన పేపర్లు రాశారు అరకులో 80% అడవి పోయిందని. పోతాయి ఎందుకు పో, మనం చేసే మన పథకాలు అలాంటి పొడి వ్యవసాయం పేరు చెప్తారు. ఏం చెప్తారు లాజిక్? అడిగి అడవి కొట్టేసి మామిడి మొక్కలు,
జీడిపక్కలో జీడి మొక్కలు వేసుకోమంటారండి. దానికి ఒక స్కీమ్ పెడతారు, వాడికి రైట్ ఉంటుంది. అద్భుతమైన అడవి, బంగారం లాంటి అడవి. అడవిలో ఎన్నో ఔషధ మొక్కలు, వాటి వాల్యూ, వాటి మార్కెట్ ఎంత ఉంటుంది, అద్భుతం. ఏంటి ఉసిరి తోట వేసుకోవచ్చు కదా, అడు ఎంత వాల్యుబుల్. ఇక్కడ సహజంగా పెరిగే మొక్కలు కొన్ని ఉంటాయి, భూమికి ఒక స్వభావం ఉంటుంది. భారతదేశంలో ఇక్కడ పెరిగే మొక్కలు ఈస్ట్ గోదావరిలో పెరగవు, ఈస్ట్లో పెరిగి తెలంగాణలో పెరగవు, తెలంగాణలో ఇంకా కిందకైనా తమిళనాడులో పెరగవు. ఈ ప్రాంతానికి ఆ ప్రాంతం మొక్కల స్పెషాలిటీ, అక్కడ అవి అవి మాత్రం అక్కడే పెరుగుతాయి. ఇవి తీసుకెళ్ళి ఇంకో చోట వేద్దామంటే పెరగవండి. అలాంటి అడవులను కొట్టేసి వీళ్ళు ఈ మామిడి మొక్కలు ఆ మొక్కలు ఏంటని వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇస్తుంటారు. అడవి నాశనం అయిపోయింది.